హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఫిష్ కర్రీ చేయాలనుకుంటున్నానండి. ఇది పాంప్లెట్ ఫిష్ అన్నమాట. దీన్ని మనం చందువ అంటాం కదా, అది వైట్ చందువ ఇది. సో అది తీసుకున్నాను. ఫస్ట్ నేను దీన్ని మ్యారినేట్ చేస్తున్నాను. సో మ్యారినేషన్కి నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, టర్మరిక్, అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అండి, రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను. ఇది ఫర్ మ్యారినేషన్ అనమాట. ఇది ఒక 1/2 అవర్ మనం మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కర్రీ అండి. పులుసుకి అంత బాగోదు ఈ చేప. కర్రీకి అయితే చాలా బాగుంటుంది, ఫ్రైకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇది మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇది మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక 1/2 అవర్ పాటు మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో మనకి ఫిష్కి కొంచెం మసాలా కావాలండి. ఆ మసాలా రెడీ చేసుకోవడానికి నేను ఒక 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అండ్ అందులో ఒక 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. మనం ఫస్ట్ మసాలా రెడీ చేసుకోవాలన్నమాట. మసాలా రెడీ చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అందులోనే నేను టమాటాస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలి. మనకి అప్పుడు మంచిగా మసాలా రెడీ అయిపోతుంది అన్నమాట, కూర కూడా సింపుల్గా అయిపోతుంది. సో దీనికి నేను 2 మసాలాస్ రెడీ చేసుకున్నానండి. ఇది మీకు చూపించాను కదా. సో ఇలా మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒకటి అండ్ ఫ్రెష్ కోకోనట్ ఒకటి మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సో ఈ 2 మసాలాస్ మనం రెడీ చేసుకుంటే మనకి కర్రీ స్టార్ట్ అయిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఫిష్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. పులుసుకైనా కర్రీకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే ఏంటంటే బాగా వస్తుంది అన్నమాట కర్రీ. సో ఆయిల్ హీట్ ఎక్కింది కదండి, అందులో నేను తాలింపు కోసమని ఒక ఎండుమిరపకాయ వేస్తున్నాను, అండ్ కొన్ని కరివేపాకులు కూడా వేస్తున్నాను. కర్రీ లీవ్స్ అండ్ రెడ్ చిల్లీస్ వేస్తున్నానండి. నేను ఒకటే వేస్తున్నాను, రెడ్ చిల్లీస్ మీరు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే మసాలా రెడీ చేసుకున్నామో అది వేసేసుకోవాలండి. సో మనం ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని ఫ్రై దీన్ని బాగా కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇది బాగా వేగితే ఏంటంటే మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇందులోనే మనం ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాము. అది కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. దీన్ని మనం మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనకి కలుపుకుంటే ఏమవుతుందంటే ఇంకొంచెం బాగా ఫ్రై అవుతూ ఉంటుంది. సో మనకి మంచిగా మసాలా అంతా ఫ్రై అయిపోయింది కదండి, చూసారు కదా. ఇలా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట మొత్తం మసాలా అంతాని. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ యాడ్ చేసుకుందాము. సో ఇవి జాగ్రత్తగా కలపాలండి, ఇవి బాగా కలుపుకోవాలన్నమాట. మరి ఎక్కువ కలిపేయకూడదు, ఫిష్ ఇరిగిపోతుంది. సో ఇది లైట్గా మసాలా ఓన్లీ ఫిష్కి పట్టేలాగా మనం కలుపుకోవాలి. స్పతులా లాంటిది ఉంటే మీకు ఈజీగా కలుపుకోవడానికి అవుతుంది, మామూలు గరిటెల కన్నా. అందుకే నేను ఇది తీసుకున్నాను. సో మనం ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా సిమ్లో పెట్టి దీన్ని ఉడికించుకోవాలన్నమాట. సో మసాలా అంతా ఫిషెస్కి పట్టింది కదా. సో ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలండి. ఇందులో మనం కొంచెం వాటర్ బాగా మిక్స్ చేసుకుంటే మనకి బాగా వస్తుంది అన్నమాట కర్రీ.
లైట్గా మిక్స్ చేసుకోండి. మరి ఎక్కువ మిక్స్ చేసేస్తే ఫిష్ ఇరిగిపోతుంది. సో ఇందులో మనం తర్వాత మసాలాస్ కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి. సో ఇందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను, అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హోల్ గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, యాజ్ పర్ యువర్ చాయిస్ అన్నమాట. సో నేను ఇంట్లో చేసిన మసాలా యాడ్ చేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి, జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే ఫిష్ ఇరిగిపోతుంది కదా, అందుకని మనం కొంచెం కేర్ఫుల్గా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలన్నమాట. కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఫిష్ కదా, కొంచెం ఎక్కువ ఉడికితే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇలా నేను మిక్స్ చేస్తాను కదండి, ఇప్పుడు మనం దీనికి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ వరకు మనం మగ్గించుకోవాలి. ఇందులో నేను కొంచెం కారం యాడ్ చేశానండి, అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి, అంటే సాల్ట్ సరిపోలేదు అందుకే నేను మళ్ళీ సాల్ట్ అండ్ కారం రెండు మిక్స్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో మీరు ముక్కల్ని అటు ఇటు తిప్పుతూ ఉండండి, అప్పుడు రెండు వైపులా ఈక్వల్గా ఉడుకుతాయి అన్నమాట. అండ్ ఒక్కసారి మనకి ఉడికిన తర్వాత, వన్స్ బాయిల్ అయిన తర్వాత మనం ఇంకొక మసాలా రెడీ చేసుకుందాం కదండి, కొబ్బరి తురుము, అది కూడా వేసేసుకుందాం. సో ఇది కూడా మనం జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సూపర్ యమ్మీ ఉంటుంది, మీకు మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది అన్నమాట. సో ఈ కొబ్బరి వేయడం వల్ల మనకి మంచి గ్రేవీ వస్తుంది, అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ ఫిషెస్కి కూడా మంచిగా కొబ్బరి అదంతా పట్టి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ముఖ్యంగా ఈ చందువా ఫిష్కి అయితే చాలా బాగుంటుందండి, నేను ఇంతకుముందు చాలాసార్లు చేశాను, సో అందుకనే మీకు చెప్తున్నాను అన్నమాట. సో దీన్ని మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ మగ్గించుకోవాలి. సో ఇప్పుడు కొంచెంసేపు బాయిల్ అయిందండి, చూద్దాము. వావ్, మంచిగా బాయిల్ అవుతుంది కదా ఇది. ఇంకొంచెం కూడా బాయిల్ అవ్వాలి ఇంకా. సో మనకి ఫిష్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా కన్సిస్టెన్సీ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు ఉడికించుకోండి. ఈ గ్రేవీ సరిపోతుంది అనుకున్న వాళ్ళు ఇలా స్టాప్ చేసేయచ్చు, లేదు ఇంకొంచెం తక్కువ గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక 15 to 20 మినిట్స్ ఉంచుకొని క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి కర్రీ రెడీ అయిపోయింది అన్నమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ లైక్, షేర్, కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా మీ వ్యూస్ నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, టేక్ కేర్, బాయ్.